చికెన్ గ్రేవీ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీడియం సైజ్ ఉల్లిపాయలు 2, 3 పచ్చిమిర్చి చీలికలు, ఒక గరిట ఆయిల్ వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. గసగసాలు చిన్న స్పూన్తో 2 స్పూన్లు, ఒక పెద్ద స్పూన్ ధనియాలు, వెల్లుల్లి 3 పాయలు, అల్లం చిన్న ముక్క, లవంగాలు 3, ఇలాచి 2, చెక్క చిన్న ముక్క, ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక చికెన్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు 1/2 స్పూను సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుంటే బ్రౌన్ కలర్లో ఫ్రై అవుతుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక చికెన్లో ఉప్పు కారం పసుపు వేసుకుని 1 అరగంట నానబెట్టుకోవాలి. చికెన్ వేసుకోవాలి. మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి. జీడిపప్పు వేసుకోవాలి. కారం 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకుని కలుపుకుని సిమ్లో వాటర్ తయారేట వరకు మగ్గించుకోవాలి. హాఫ్ కేజీ చికెన్కి ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయి. సిమ్లో మూత పెట్టుకుని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకోవాలి. ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి ఆయిల్ పైకి తేలాక మూత తీసేసుకోవాలి. మూత తీసుకుని 1-10 నిమిషాలు సిమ్లో ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. కరెక్ట్గా 15 నిమిషాలు సిమ్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి. ఎక్కువ చికెన్ ఫ్రై చేసుకోవాలంటే మీడియం ఫ్లేమ్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకోవాలి. తక్కువ చికెన్ కాబట్టి కొంచెం సిమ్లో మగ్గించుకోవాలి. ఇంకా 10 నిమిషాలు బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోను సిమ్లోను పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. గ్రేవీ అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకోవాలి. అది 15 నిమిషాలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పప్పు చారులో కానీ మామూలు చారులో కానీ నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. బ్రౌన్ కలర్లో ఫ్రై అయింది. కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.